Hello everyone, welcome to Krishna Education Academy. SSC MTS HAVALDAR పరీక్ష ఫలితాల సంబంధించి అయితే చూద్దామో చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే మీకు మరన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాల విషయానికి వస్తే ఈ మంత్ 25లోపైనా కానీ ఎండింగ్లోపైనా కానీ, ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పరీక్ష ఫలితాలు అనేవి. ఈ ఫలితాలు అనేవి ఎస్పెక్టెడ్గా చూసుకుంటే ఈ మంత్ 25లోపైనా కానీ, ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకు వచ్చేసి ఏంటిది అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాను. మొన్న అయితే ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయింది, చూసుకునే ఉంటారు ఎన్ని తప్పులు అయ్యాయో ఎన్ని రైట్ అయ్యాయో మీకు తెలిసే ఉంటాయి, ఎన్ని మార్క్స్ వచ్చిన ఉంటాయో చూసే ఉంటారు. ఈ ఫలితాల విషయానికి వస్తే ఏమో ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ 25లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలామంది అడుగుతున్నారు సార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఒక వీడియో చేయండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను ఈ వీడియో. ఈ ఫలితాలు అనేవి ఎస్పెక్టెడ్గా చూసుకుంటే 25లోపైనా కానీ, ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫలానా తేదీ ఫలితాలు విడుదల చేస్తామని ఇంకా ఒక డేట్ అనేది రిలీజ్ చేయలేదు. ప్రతి ఒక్కరూ బాగా మంచి స్కోర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరెవరు పరీక్షలు అనేది రాశారో ప్రతి ఒక్కరూ మంచి స్కోర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినట్లయితే సెకండ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాంట్లో అయినా కూడా మార్క్స్ అనేది తెచ్చుకోండి. అఫీషియల్ సైట్లోనే ఉన్నాను ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఈ అఫీషియల్ సైట్లోనే ఉన్నాను. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి. మేబీ ఛాన్సెస్ అయితే ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ 25లోపైనా కానీ ఎస్పెక్టెడ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళా సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తున్నారు కదా, ఆ లోపైన ఇవి ఫలితాలు అనేవి వచ్చేస్తాయి. ఈ ఫలితాలు అనేవి దాంట్లో తక్కువ మార్కులు వచ్చినాయని దిగులు చెందకండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అనేది మీరు అనేది దరఖాస్తు చేశారు కదా, దానికైనా బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదవండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఈ ఫలితాలు అనేవి ఎస్పెక్టెడ్గా చూసుకుంటే ఈ మంత్ 25లోపైనా కానీ, ఈ మంత్ ఎండింగ్లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎస్పెక్టెడ్గా వచ్చి. ఎవరెవరు రాశారో ప్రతి ఒక్కరు మా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పటికప్పుడు చూస్తున్నాను ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాల సంబంధించి వస్తాయి అనుకుంటే ఇంకా ఏమీ రాలేదు. చాలామంది అయితే అడుగుతున్నారు సార్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఎస్పీడ్గా వచ్చి చూసుకుంటే ఈ మంత్ 25లోపైనా కానీ, మంత్ ఎండింగ్లోపైనా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పరీక్ష ఫలితాలు అనేవి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో